క్లాస్ అమ్మ కావాలి అనుకునే వాళ్ళకి. చాలా మంది పిల్లలు కాకుండా హాస్పిటల్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అన్ని దేవుళ్లకు మొక్కాము, ఇంకా అన్ని చేశాము, చివరి ప్రయత్నంగా అనుకునే వాళ్ళకి నా క్లాస్ తప్పకుండా అద్భుతంగా పనిచేస్తుంది. అమ్మ కావాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి, అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి. అంతకన్నా ముందు మీరేం చేయాలి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అమ్మ కావాలి అనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, మనం ఒక విగ్రహాన్ని, ఒక దేవుడిని మందిరంలో పెట్టేటప్పుడు మందిరాన్ని ఎంత శుభ్రం చేస్తాం కదా. మనం పూజ చెయ్యాలి అన్నప్పుడు, మనం ప్రతిష్టాపన దేవుణ్ణి చేస్తున్నప్పుడు ఆ మందిరాన్ని ఎంత శుభ్రంగా చేసుకుంటాం చెప్పండి. అలా మన గర్భాశయం అనేది, శుద్ధి అనేది ఉండాలి. గర్భాశయంలో ఎలాంటి ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉన్నప్పుడు మన బేబీ అనేది అద్భుతంగా పెరుగుతుంది. బేబీ రావాలి అన్నప్పుడు ముందు మనం గర్భాశయ ప్రాబ్లమ్స్ అనేవి ఉండకుండా చూసుకోవాలి. దానికి సంబంధించినది నేను మంత్రా చెప్తాను. అంతకన్నా ముందు మనకు దీనికి యోని ముద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు చెప్పాను ఈ ముద్ర అనేది, ఇది యోని ముద్ర కాదు, అది ఇది చూడటానికి ఒకేలాగా ఉంటుంది, కానీ ఇది ఉత్తర బోధి ముద్ర. ఉత్తర బోధి ముద్ర అనేది ఇలా వేళ్ళు పైనుంచి ఉంటాయి, ఈ రెండు వేళ్ళు ఇలా టచ్ అవుతాయి, ఈ బొటన వేలు టచ్ అవుతుంది, ఇది ఉత్తర బోధి ముద్ర. ఈ ముద్ర మనకు బిజినెస్ లో కానీ, మనకు ఏకాగ్రత పెరగడానికి, చదువులో మనము అనుకున్న పనులు చేయడానికి, ఎవరితోనన్నా మనం మాట్లాడుతున్నప్పుడు మన మాట తడబడకుండా మనం యాక్టివ్గా మన మనసులో ఉన్నది, ఏదైతే మనం చెప్పాలి అనుకుంటున్నామో ఆ మాటని క్లియర్గా చెప్పటానికి, ఆ మాటని మనము స్పష్టంగా ఎదుటి వాళ్లకు తెలియచేసే విధంగా చెప్పటానికి ఈ ముద్ర అనేది పనిచేస్తుంది. ఇది ఉత్తర బోధి ముద్ర, మనకు ఏకాగ్రతకి కూడా పనిచేస్తుంది. కానీ ఈ ముద్రనే యోని ముద్ర అనుకుంటారు. ఈ ముద్రలాగే అనిపిస్తుంది. ఈ మూడు వేళ్ళని మనం ఇలా పైకి కలపాలి, కలిపి ఈ వేలికి ఈ వేలికి ఇలా టచ్ చేయాలి. మధ్యలో మనకి ఈ మూడు వేళ్ళు, మొత్తము మనకు ఆరు వేళ్ళు ఈ మధ్యలో మనకి కనిపించాలి. ఇది మనకి యోని ముద్ర. ఫస్ట్ గా మీరు గమనించాల్సింది, ఇది ఉత్తర బోధి ముద్ర. ఇది మనకి ఈ మూడు వేళ్ళు, ఈ మూడు వేళ్ళు ఇలా కలిపి ఇలా టచ్ చేయాలి. ఈ ఫింగర్స్ ని టచ్ చేయాలి. ఈ ఫింగర్స్ ని టచ్ చేసినప్పుడు, ఇలా పెట్టినప్పుడు ఇది యోని ముద్ర. ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే, మనకు గర్భంలో ఎలాంటి ఇష్యూస్ అయినా తొలగిపోవడానికి, మన గర్భసంచి బాగుండాలి అంటే, మనకు పీసీఓడి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఏదైనా కూడా ఆడవాళ్ళకు ఉండే ప్రతి ప్రాబ్లం కూడా, పొట్ట నుంచి కింద భాగంలో వచ్చే ప్రతి ప్రాబ్లము తొలగిపోవాలి అనుకున్నప్పుడు మనకు యోని ముద్ర అనేది పెట్టాలి. ముఖ్యంగా గమనించండి, ఇది యోని ముద్ర. తెల్లవారుజామున చెయ్యాలని ఏమీ లేదు. మీకు ఎలాంటి సమయంలో వీలు ఉంటే అలాంటి సమయంలో మీరు సోఫా మీద కూర్చొని కూడా ఈ ముద్రని ఇలా వేసుకోవచ్చు. మీరు కింద కూర్చునే వాళ్ళైతే కింద కూర్చొని కూడా ఈ యోని ముద్రని వేసుకుని మూడు మంత్రాలు అనేవి చెప్తాను. ఆ మూడు మంత్రాలు దేనికి అంటే, మన మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపురక చక్రం. మనకు పొత్తి కడుపు నుండి ఈ పొట్ట భాగం వరకు ఉండే ఈ మూడు చక్రాసే మన పిల్లల్ని మోయటానికి, మనకి గర్భాశయ ప్రాబ్లమ్స్ అన్ని తొలగించడానికి పనిచేసే ఈ మూడు చక్రాలు మనకు బాగున్నట్టయితే ఆడవాళ్ళకు వచ్చే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ యోని ముద్రను వేసుకుని మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడే ఈ ముద్రను వేసుకుని నేను చెప్పిన మూడు మంత్రాలు ఇక్కడ కూడా రాస్తాను. మన చక్రాస్కి సంబంధించిన ఏ మంత్రమైనా మీరు ఒక్కొక్క మంత్రాన్ని ఏడు సార్లు అనాలి. చేత
5 సార్లు కూడా చేయొచ్చు కదా అని అనుకుంటారు కదా, అలా మీకు క్లియర్ గా తెలియాలి. మనకు 7 చక్రాస్ ఉంటాయి ఒంట్లో, అలాగే మనకు ఇంద్రధనుసులో ఉండేవి 7 రంగులు. మనకి సృష్టిలో ఉన్నవి 7 రంగులే. 7 రంగులనే మనకు ఎన్నో కలర్స్ గా కలిపినప్పుడు కలర్స్ అనేవి ఏర్పడతాయి. కానీ ముఖ్యంగా ఉన్నది 7 రంగులు. మన ఒంట్లో ఉన్నవి 7 చక్రాలు. కాబట్టి ఒక్కొక్క చక్రానికి 7 సార్లు మంత్ర జపం అనేది చెయ్యాలి. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చెయ్యండి. దీనితో పాటు మీకు ఒక స్విచ్ బోర్డ్ ఇస్తాను. మీరు ఈ కుడి చేతిని పొట్ట కింద, పొట్ట కింద అంటే మీ బొడ్డు ఎక్కడ ఉందో ఆ బొడ్డు కింద అనేది కడుపు కింద చెయ్యి పెట్టుకుని కన్స్యూమ్ హెల్దీ బేబీ, కన్స్యూమ్ హెల్దీ బేబీ అని మీరు ఎక్కడన్నా ప్రశాంతమైన ప్లేస్ లో కూర్చుని ఆ విధంగా పొట్ట మీద చెయ్యి వేసి ఈ స్విచ్ వడిని పలకండి. మీరు పడుకునే గది ప్రశాంత వాతావరణం అనేది ఉండాలి. అలాగే పడుకునేటప్పుడు ఎప్పుడు బెడ్రూమ్ లో చీకాకులతో వెళ్ళకండి. అలాగే సెల్ ఫోన్ లో అలజడిని సృష్టించేవి చూడకండి. మీరు నిద్రించే ముందు కూడా మీరు పడుకుని పొట్ట మీద చెయ్యి వేసి నిద్రపోయే ముందు కూడా కన్సీవ్ హెల్దీ బేబీ అని మీరు ఇలా 3 సార్ల నుంచి మీ ఓపిక 3, 5, 11 ఇలా ఎన్ని సార్లైనా అనేసి మీరు పడుకోండి. దానిమ్మ పండుది ఒక పోస్టర్ అనేది పెట్టుకోవాలి బెడ్రూమ్ లో. ఒక పండు అనేది మొత్తం నిండుగా ఉండి ఇంకొక పండు అనేది మనకు ఒలిసిన పండు అనేది గింజలతో ఉండాలి. ఒకవేళ మీకు అలాంటి పోస్టర్ గనక బయట దొరకకపోతే మీరు ఇంట్లో దానిమ్మ గింజలు అనేవి తీసుకొచ్చి ఒక పండు పక్కన పెట్టి ఒక పండు అనేది ఒలిసి గింజలతో పాటుగా ఆ పండుది మీ సెల్ ఫోన్ లో ఫోటో అనేది తీసుకోండి, మీ బెడ్రూమ్ లో అనేది పెట్టండి. పెట్టి దానిపైన మీరు 333 అనే నంబరు వేయండి. ఆ స్విచ్ వర్డ్తో పాటు కన్స్యూమ్ హెల్దీ బేబీ అని రాసి ఈ స్విచ్ వర్డ్ కి నంబర్ అనేది 333 అని వేయండి. అలాగే చిన్ని కృష్ణుడి ఫోటో అనేది పెట్టుకోండి. తప్పకుండా అమ్మ అవుతారు, అద్భుత ఫలితాలు ఉంటాయి, మీరు అమ్మ అవుతారు. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి థ్యాంక్ యూ అండి.